ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు శుక్రవారం 11వ తేదీ నవంబర్ మాసం. ఈరోజు చనిపోయినటువంటి వారందరినీ స్మరించుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం చదవబోతున్నటువంటి వీరందరినీ కూడా ప్రత్యేక విధంగా గుర్తించుకొని వీరి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందాలని ప్రత్యేక విధంగా మీ ప్రార్థనను కుటుంబాలు కోరుతూ ఉన్నాయి. ఏ జాన్, సెసీలియా, బిఎస్, బి జోసెఫ్, బి జ్యోతి ఆత్మల కొరకు ఏ దాస్ మరియు కుటుంబ సభ్యులు, తిరుమల రెడ్డి, భాస్కర్ రెడ్డి ఆత్మ కొరకు, తిరుమల రెడ్డి, జ్యోతి, మనోజ్, పవన్, జెరోమ్ రెడ్డి, జోస్పిన్ అమ్మ, చార్లెస్ రెడ్డి, అన్న మేరీ మరియు కుటుంబ సభ్యులు, ఆమ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాశ్రావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజ్, ఫాదర్ జోజీ ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు అర్పిస్తారు. జంపాని, సుబ్బయ్య, అంతయ్య, చిన్నమ్మ, రాఘవయ్య, వెంకయ్య, జోసెఫ్ ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు, మజ్జిగ, యాదగిరి, వెంకటమ్మ, మల్లేశం, పద్మ, తోకల, సోమేశ్వరరావు ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు, జోజీ, గురువారెడ్డి ఆత్మ కొరకు, బొడ్డుపాటి, రత్నమేరి కుటుంబ సభ్యులు, జక్కుల, బాబురావు ఆత్మ కొరకు కుటుంబ సభ్యులు, ఆదూరి, ఆరోగ్యమ్మ, ఇన్నారెడ్డి ఆత్మల కొరకు మరియు ఉత్తరించు ఆత్మల కొరకు, దుగ్గింపూడి, సుందరమ్మ కుటుంబ సభ్యులు, అల్లం రాయపురెడ్డి, బాసాని కుసుమ, బాసాని రాణి, ఆదూరి రాయపురెడ్డి ఆత్మల కొరకు, అల్లం జత్రుతమ్మ కుటుంబ సభ్యులు, అంతయ్య, శౌరీలు, శాంతయ్య, శౌరీలు, జసింత, ఫాదర్ బాల, బ్రదర్ జగదీష్ దాస్, బ్రదర్ డేవిడ్ పాల్ ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు, పలివేల, సుజాత 6వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మ కొరకు, మందపల్లి సత్యబాబు, సత్యవతి కుటుంబ సభ్యులు, అల్లపూరి రాయప్ప ఆత్మ కొరకు కుటుంబ సభ్యులు, ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, పరలోకపితయైన సర్వేశ్వర ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి, పవిత్రాత్మైన సర్వేశ్వర ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి, మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి, సకల వరప్రసాదములతో మోక్ష రాజ్యమునకు వేం చేసిన పరిశుద్ధ మరియమ్మగారా ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి, దైవ చిత్త ప్రకారము నడవని శాశ్వతానందం పొందిన పునీత సన్మన్స్కులారా ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి, రక్షకుని రాకడును నిరీక్షించు కడకు వారి దర్శనను పొందిన పితాపుత్రులారా ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి, జూదుల 12 గోత్రములకు న్యాయ నిర్ణయమును చేయుటకు దశద్వాష సింహాసములను మీద కూర్చుండు అపోస్తులారా ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి, స్వామిని వెంబడించి మోక్షమునకు వేం చేసిన ప్రభు శిష్యులారా ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి, పవిత్ర వేదమునకై ప్రాణమును బలి ఇచ్చిన సకల వేద సాక్షులారా, సకల పునీతులారా ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి, ఉత్తరించు స్థలమున నుండెల్లా వారు అనిత్య శిక్షలను దయచేసి తొలగించండి, ఉత్తరించు ఆత్మలను రక్షించండి, మేము చేసడి మనవులన్నిటినీ దయచేసి ఆలకించండి, ఉత్తరించు ఆత్మలను రక్షించండి, మీ దర్శనము లేని అంధకార స్థలముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి, ఈ భూలోకమున ఉత్తరించకపోయినందున వచ్చిన కీడుల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి, కృతజ్ఞతలేమి తనము చే
మీకు రప్పించిన కోపాగ్ని నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి. దురాశ పాశ బంధం వలన చిక్కుకున్న పాపముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి. చేసిన పాపములకు గాను ఉత్తరించు స్థలములో అనుభవించడి కష్టములలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి. భూలోకములో బాధలన్నిటికంటే ఎక్కువైన బాధల్లో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి. బలహీనత చేత కట్టుకున్న దోషములను ఓదార్చుటలో చూపెడు మీ మితిలేని కృపా కటాక్షమును చూసి ఉత్తరించు ఆత్మలను రక్షించండి. మీ శ్లీవ మరణం వల్ల కలిగిన ఫలములను చూసి ఉత్తరించు ఆత్మలను రక్షించండి. మీ పునరుత్నమును చూసి ఉత్తరించు ఆత్మలను రక్షించండి. పితాపుతుల స్థలములో మీ ప్రవేశం వల్ల అచ్చటి ఆత్మలకు దయచేసిన విడుదలను చూసి ఉత్తరించు ఆత్మలను రక్షించండి. మీ మోక్షారోహణమును చూసి ఉత్తరించు ఆత్మలను రక్షించండి. న్యాయ నిర్ణయము చేయు కాలమందు వారు చేసిన పుణ్య ఫలములకు తగిన ఫలించు మీ భయంకరమైన తీర్పును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి. ఉత్తరించే స్థలమున ఉండెడు ఆత్మలకు కష్టములు తొలగి మోక్ష భాగ్యము దొరుకునట్లు వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి. చేసిన పాపములకు గాను ఉత్తరింపవలసిన అప్పు తీర్చి మోక్ష భాగ్యమును చేరునట్లుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి. పుణ్యాత్ములు చేయు ధర్మకార్యము వల్లను వేడుదల వల్లను దివ్య పూజ వల్లను వచ్చడు లెక్కలేని పుణ్యఫలముల చేత మోక్ష భాగ్యమును పొందునట్లు దేవరు వారి వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి. లెక్కలేని పుణ్యఫలముల చేత మోక్ష భాగ్యమును పొందునట్లు దేవరు వారి వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి. స్లీవ ప్రకాశము వార్లకు ప్రకాశించునట్లు దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి. ఉత్తరించు స్థలములో ఆత్మలను సన్మంస్కులు మోక్ష రాజ్యమునకు చేర్చునట్లు దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి. మోక్ష రాజ్యమున మీ సముఖములో వార్లను ఒప్పగించినట్లు దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా పాపములను మన్నించండి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా మీద దయగా ఉండండి. నిత్యపిత యేసు ప్రభువుని వెలలేని దివ్య రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద ఇప్పుడు వేడుకొనిన ఈ ఆత్మలందరి మీద దయగా ఉండండి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మల సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. ఈ సమయమందు ఇప్పుడు ఎవరికో ఇష్టమైతే ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తున్నాము. ఆత్మలన్నీ కూడా నిత్య రక్షణ పొందాలని, దేవుని ముఖాముఖి చూసేటువంటి భాగ్యం పొందాలని, అదేవిధంగా మన కుటుంబాల్లో మన బంధుమిత్రులు ఎవరైతే చనిపోయినారో ప్రత్యేక విధంగా వారిని కూడా గుర్తించుకొని వారి ఆత్మల కోసం ప్రార్థించండి. ప్రార్థించుదాము. సమస్త విశ్వాసుల సర్వేశ్వర సృష్టికర్తయు రక్షకుడునైన వారా, మీ దీనుల ఆత్మలను సమస్త పాపముల వలన అనుభవించవలసిన అనిత్య శిక్షల నివారణను కనికరించండి. వారెల్లప్పుడూ ఆశించిన మన్నింపును మా భక్తిగల వేడుదల చేత పొందజేయును అవతరించండి. పితతోనూ పవిత్రాత్మను సహకాలము జీవితులు రాజ్యపాలనైన యేసు ప్రభువా, ఆమేన్. స్వాగతం స్వాగతం సుస్వాగతం ఈ బలి
కష్టాల కడలిలు జీవనయానములు పేదరికములు భారమైన బ్రతుకులు కష్టాల కడలిలు జీవనయానములు పేదరికములు భారమైన బ్రతుకులు విశ్వాసనావలు దరిచేచు సాధనం విశ్వాసనావలు దరిచేచు సాధనం ఈ పూజా బలికి స్వాగతం 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 సుస్వాగతం ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ పూజను ఈ ఉద్దేశాల కోసం అర్పిస్తున్నాను. హైదరాబాద్ అగ్రపీఠం దయానంద నగర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్యామల రాజరత్నారెడ్డి మరియు మరియ రాణి కుటుంబంలో మేరీ మధులిక రెడ్డి, క్రాంతి కుమార్, తియా చౌదరి, మేరీ, శశి, శిరీషారెడ్డి, పవన్, పునీత్ తల్లిదండ్రులకు, తోబుట్టువులకు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న దాసరి తియా చౌదరికి మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మరణించిన ఆత్మలకు మరియు ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్యామల రాజరత్నారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసుప్రసాద ఆరాధన, క్రీస్ సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం విజయనగర్ కాలనీ తానం అలెగ్జాండర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మరియు వారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి సుశీలారెడ్డి మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెవరెండ్ సిస్టర్ ఖమ్మం అల్ఫోన్స్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను జేఎంజే సిస్టర్స్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కమలాదేవి, కృపావతి, లియో అంతోనీ, అగస్టిన్, సెబాస్టియన్, బిబియానమ్మ, మేరీ, సౌభాగ్యం ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న సప్పిడి నీల్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం నల్లజర్ల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ముదిలి మెర్సీకి మరియు నిన్నటి రోజున పుట్టినరోజు జరుపుకున్న చెక్క నాగరాజుకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న పొలమర శెట్టి, జసింత చర్యల్ వారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం
బొంగరాల వీడు విచారణ. కాకుమాను బాలస్వామి, కాకుమాను తెరేజమ్మ, మేరీ జోస్ఫిన్, రవిరత్న, వినోల మరియు బండి అంతయ్య తామసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కుప్పుల ప్రసాదరావు, తీరా ఆమోస్, తీరా బ్రిజితమ్మ, మన్నం శ్రీనివాసరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని తీరా దేవ సుందర్ల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, పెంచోనిపేట విచారణ, ప్రణతి ఆడపాక, గోసే కందవల్లి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రత్యేక విధంగా ఈ ఉద్దేశాల కోసం నేను ఈ పూజను అర్పిస్తున్నాను. అదేవిధంగా మీ అందరి ప్రార్థనను కూడా కోరుతూ ఉన్నాను. పితపుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఉత్తరించు స్థలములో లెక్కలేని ఆత్మలు వేదన పడుచున్నాయి. ఆ వేదన ఎందుకంటే ఇప్పుడు జీవిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రార్థనల సహాయం, పుణ్యాలు చేసి ఆత్మలను ఇంకా మోక్షానికి పంపించే విధంగా ఆధ్యాత్మిక సహాయం చేస్తారని వేచి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సహాయం కోసం వేచి ఉంటారు. అదేవిధంగా ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలు కూడా బ్రతికి ఉన్నవారు, ప్రాణాలతో ఉన్నవారు, అంటే మనందరి ప్రార్థనల కోసం వేచి ఉన్నారు, వేదన పొందుతూ ఉన్నారు. అలా వేదన నుంచి వారు విముక్తి పొందాలంటే మనందరం కూడా ప్రార్థన చేయాలి. వారు కోరుకునేది ఆత్మీయ శక్తి, ఆత్మీయ అనుగ్రహం కావాలని. కాబట్టి ఈ యొక్క పూజలో మనం పాల్గొనే ముందు మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. మనం ఎన్నో మార్లు ఎన్నో విధాలుగా పాపాలు చేసి ఉన్నాం, దేవునికి విరుద్ధంగా జీవించి ఉన్నాం, దేవుని దూరంగా వెళ్ళిపోయాం. మరి ఈ సమయంలో ఆ దేవునికి దగ్గరగా రావాలి అంటే మన యొక్క పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడదాం. అదేవిధంగా మన కోసమే ప్రార్థన చేసుకోకుండా ఉత్తరించు ఆత్మలు ఎన్నో ఉన్నాయి, వేదనలు పొందుతున్నాయి, బాధపడుతున్నాయి. ఆ ఆత్మలన్నిటిని కోసం మనం ఈ యొక్క పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసి ఎన్నో ఆత్మల్ని ఈ పూజ ద్వారా, మన యొక్క ప్రార్థన ద్వారా విడుదల పొందేలా ఈ ప్రత్యేక విధంగా ప్రార్థన చేయమని మిమ్మల్ని కోరుతూ మీ యొక్క పాపాలను ఒప్పుకొని ఈ యొక్క పూజలో యోగ్యంగా పాల్గొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిద్దని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలేనని ప్రతి మార్చుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమీన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ సమక్షములో మృతులు జీవముతో లేతురు, నీ అందు నీ పునీతుల
సంపూర్ణ సంతోషమును అనుభవింతురు. హాస్యకాలిక అయిన ఇహలోకపు వెలుగును ఇప్పుడు కోల్పోయిన ఈ నీ దాసులు దాసురాళ్ళైన వారి కొరకు మేము చేయు ప్రార్థనలు ఆలకింపము. వారికి శాశ్వతమైన నీ వెలుగులోనికి చేర్చుకొని నిత్యానందభవమును భాగ్యమును దయచేయమని బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము, క్రీస్తు బోధనను విడవని వాడు తండ్రి కుమారులను ఇరువురును కలిగి ఉండును. పునీత యోహాను రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 4-9 వరకు. తండ్రి మనలను ఆజ్ఞాపించిన విధముగా నీ బిడ్డలు కొందరు సత్యమున జీవించుట కనుగొని ఎంతయో సంతోషించు తిని. కనుక అమ్మ, మనము పరస్పరము ప్రేమ కలిగి ఉందుము. నేను నీకు వ్రాయిచున్నది కృతాజ్ఞ కాదు, ఇది మొదటి నుండి మనకు ఉన్న ఆజ్ఞ. ఈ ప్రేమకు అర్థము మనము దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతుకవలను అనుటయే. మొదటి నుండి మీరు వినుచున్నట్లుగా మీరు అందరూ ప్రేమలో జీవింపవలను అనునదియే ఆ ఆజ్ఞ. యేసుక్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చినని ఒప్పుకొనని మోసగాండ్రు ఎందరో లోకమున సంచరించుచున్నారు. అట్టి వ్యక్తి మోసగాడే, అతడు క్రీస్తు విరోధి. మీరు ఇంతవరకును దేని కొరకై కృషి తలిపితురో దానిని కోల్పోక మీ బహుమానమును సంపూర్ణముగా పొందినట్లు జాగ్రత్త వహింపుడు. క్రీస్తు బోధనను అంటిపెట్టుకొని ఉండక అతిక్రమించు వానికి దేవుడు లేడు. బోధనను విడవని వాడు తండ్రి కుమారులను ఇరువురును కలిగి ఉండును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ధర్మశాస్త్రమును అనుసరించు వారు ధన్యులు. ధర్మశాస్త్రమును అనుసరించు వారు ధన్యులు. నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించు వారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలు పాటించుచు పూర్ణ హృదయముతో అతనిని వెతుకు వారు ధన్యులు. అందరూ ధర్మశాస్త్రమును అనుసరించు వారు ధన్యులు. ధర్మశాస్త్రమును అనుసరించు వారు ధన్యులు. నేను నిన్ను పూర్ణ హృదయముతో వెతుకుచున్నాను. నేను నీ ఆజ్ఞలను మీరకుండునట్లు చేయము. నేను నీకు ద్రోహముగా పాపం చేయకుండాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకుంటుని. అందరూ ధర్మశాస్త్రమును అనుసరించు వారు ధన్యులు. ధర్మశాస్త్రమును అనుసరించు వారు ధన్యులు. నీవు ఈ దాసుని కరుణించినచో నేను బ్రతికిపోయేదను. నేను నీ వాక్యమును పాటింతును, నీవు నా కన్నులు తెరువుము. నేను నీ ధర్మశాస్త్రమునందలి అద్భుత విషయములను గ్రహింతును. అందరూ ధర్మశాస్త్రమును అనుసరించు వాడు ధన్యుడు. ధర్మశాస్త్రమును అనుసరించు వారు ధన్యులు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you.
వేటగాని ఉరి నుండి రక్షిస్తాడు, వెయ్యి మంది పడినను లేపుతాడు. వేటగాని ఉరి నుండి రక్షిస్తాడు, వెయ్యి మంది పడినను లేపుతాడు. ఎన్ని దినములైన నన్ను పోషిస్తాడు, ఎన్ని దినములైన నన్ను పోషిస్తాడు. ఎదిరించే ధైర్యమును నాకిస్తాడు. హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు రక్షకుడు యేసు, నీతిమంతుడు, నీతిమంతుడు, నీతిమంతుడు రక్షకుడు యేసు, నీతిమంతుడు. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీతలు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనము నుండి 37వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఎట్లు పలికెను, నోవా దినముల యందు ఎట్లుండెనో, మనుష్య కుమారుని దినములందు అట్లే ఉండును. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచు ఉండేది. జల ప్రళయము వారిని నాశనము చేసినది, ఇట్లే లూతు కాలమున కూడా జరిగినది. ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రయములు చేయుచు సేద్యము చేయుచు గృహములను నిర్మించుకొనుచు ఉండిరి. కానీ లోతు సోదోము నుండి బయలుదేరిన దినముననే ఆకాశము నుండి అగ్ని గంధకము వర్షింపగా అందరూ నాశనమైరి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు రోజున ఇటులనే ఉండును. ఆనాడు మిద్దె మీద ఉన్నవాడు సామాగ్రి కొరకు కిందికి దిగి రాకూడదు. పొలములో ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు. లోతు భార్యను గుర్తు చేసుకొనుడు. తన ప్రాణమును కాపాడుకొని యత్నించువాడు దాన్ని కోల్పోవును, తన ప్రాణమును కోల్పోవాడు దాన్ని కాపాడుకొను. ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండ ఒకరు కొనిపోబడును, మరి ఒకరు విడిచిపెట్టబడును. ప్రభు ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించిరి. కలేబరము ఉన్న చోటనే రాబందులు చేరును అని యేసు చెప్పెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్మశాల స్థలాలు లేదా సమాధుల ఆవరణలో సమాధుల ప్రాంగణాలు అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా భయం వేసేది. అదేవిధంగా ఎవరైతే చనిపోతే అందరూ కూడా వెళ్ళి చూసేవారు, కానీ నేను దాక్కునేవాణ్ణి, భయంతో వణికేవాణ్ణి. ఎందుకంటే ఆ శవాన్ని చనిపోయిన వాళ్ళని చూస్తే మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుండేవి. ఇవన్నీ ఎందుకు, ఈ బాధ ఎందుకని దూరంగా ఉండేవాణ్ణి. కానీ అటు తర్వాత ఒక గురువుగా ఇక ఎన్నో పూజలు చేయటం ద్వారా, ఈ యొక్క చనిపోయిన వాళ్ళని ఆశీర్వదించటం ద్వారా ఆ భయం పోయింది. ఇక వారి కోసం ఎంతో చక్కగా ప్రార్థన చేయటం జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఉత్తరించు స్థలం ఈ యొక్క అంశాల మీద ఈ నెలంతా కూడా ధ్యానిస్తూ ఉన్నాం. ఉత్తరించు స్థలం, ఇది ఈ యొక్క సత్యం, ఈ యొక్క విశ్వాస సత్యం ఉంది అని కేవలం కతోలికులు మాత్రమే నమ్ముతున్నారు, విశ్వసిస్తారు. మన యొక్క క్రైస్తవ సహోదరులు ఈ ఉత్తరించు స్థలాన్ని గురించి వారు నమ్మరు. ఎందుకోసం అంటే ఇక వారు అనుగ్రహంతో లేదా మోక్షం పొందుతారు లేక నరకం, ఈ రెండు విశ్వాస సత్యాల గురించి మన క్రైస్తవ సహోదరులు నమ్ముతారు. కానీ కథోలికులుగా ఈ మూడు స్థలాల్లో స్థితుల్లో ప్రతి మనిషి కూడా ఉంటాడు. చనిపోయిన తర్వాత విశ్వాస సత్యాల గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఉత్తరించు స్థలములలో లెక్కలేని ఆత్మలు వేదన చెందుచున్నారు అనేటువంటి సత్యం. ఉత్తరించు స్థలంలో లెక్కలేనన్ని ఆత్మలు వేదన చెందుతున్నారు అని మనం నమ్మాలి. అయితే నేను మొట్టమొదటిగా ఈ యొక్క అంశాన్ని ధ్యానించే సమయంలో ఉత్తరించు స్థలములో లెక్కలేని ఆత్మలు నాకు డౌట్ వచ్చింది. ఎలా లెక్క పెడతాము ఇన్ని ఆత్మల్ని, అసలు ఎన్ని ఆత్మలు ఉన్నాయి అనే విధంగా నేను ఆలోచనలు పడ్డాను. ఎందుకంటే ఎవరు కూడా లెక్క పెట్టలేరు. అయితే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో కూడా తెలియదు. ఏ ఆత్మలు మరి మోక్షాన్ని పొందుతున్నాయో కూడా తెలియదు. మరి ఎవరు ఏ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నారు, ఏ పూజలు అర్పిస్తున్నారు, ఏ సుకృత కార్యాలు చేస్తున్నారు, ఆత్మలన్నీ కూడా మోక్షం చేరాలని తెలియదు. కానీ మనం గణాంకాలు చూస్తే 151,600 మంది ప్రతిరోజు చనిపోతారు ఈ గణాంకాలు. అయితే వీరిలో వేల కొద్ది క్రైస్తవులు చనిపోతున్నారు. మరి ఈ చనిపోయినటువంటి ఆత్మలు మూడు స్థితుల్లో ప్రవేశిస్తూ ఉంటాయి. ఒకటి మోక్షం, ఒకటి నరకం, మరొకటి ఉత్తరించు స్థలం. అయితే ఈ యొక్క ఉత్తరించు స్థలంలో ఏ ఆత్మలు పోతున్నాయి అని మనం ధ్యానించినట్లయితే, ఇక స్వల్ప పాపాలు చేసి క్షమాపణ లేకుండా వారందరూ కూడా ఉత్తరించు స్థలంలో వెళ్తారు. అదేవిధంగా చావైన పాపాలు చేసి మరి మన్నింపు పొందుతారు, కానీ దానికి తగిన రుణాన్ని చెల్లించరు, అపరాధాన్ని చెల్లించరు. అలాంటి ఆత్మలు కూడా ఈ ఉత్తరించు స్థలంలోనికి వెళ్తూ ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఒక మేత్రానులు, వారి పేరు పునీత అమృతనాథులు. ఇది వీరంటారు, పుణ్యాత్ములు కూడా దైవ సేవ యందు జపతపములందు అశ్రద్ధగా ఉన్నందున మరణాంతరము ఉత్తరించు స్థలమునకు పోవలసి వస్తుంది. దైవ సేవకులైనా కూడా మరి ప్రార్థన సరిగా చేయనట్లయితే కూడా అలాంటి ఆత్మలు ఉత్తరించు స్థలంలోనికి వెళ్తాయి అని అంటున్నారు. అదేవిధంగా పునీత లిగోరియస్, అదేవిధంగా పునీత లియోనార్దుస్, వీరిరువురు కూడా అంటున్నారు అనేక ఆత్మలు ఈ ఉత్తరించు స్థలానికి పోకుండా తప్పించుకుంటాయంట. ఎలా తప్పించుకుంటాయంటే ఇతరులు వాళ్ళ కోసం చేసేటువంటి జప తప ధ్యానాల వల్ల. ఇవన్నీ కూడా ఎంత ఘోర పాపం చేసినా కూడా వారు పాప మన్నింపును పొంది దానికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించినప్పుడు తప్పనిసరిగా ఆత్మలు మోక్షాన్ని చేరుకుంటాయనేటువంటి విశ్వాస సత్యం. ప్రియమైన సహోదరి సహోదరారా, అందుకే ఈ పుణ్యాత్ముల సంబంధం, పునీతుల సంబంధం, బాంధవ్యం అని కమ్యూనియన్ ఆఫ్ సెయింట్స్, ఈ సెయింట్స్ అనేవాళ్ళు పునీతులు మూడు రకాలు. ఒకటి
మనం జీవిస్తున్నటువంటి మిలిటెంట్ అంటే సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్, ఎవరైతే క్రైస్తవులుగా జీవిస్తున్నారో వారు క్రీస్తు సైనికులు. మరి రెండవదిగా ఉత్తరించు స్థలంలో ఉన్నవాళ్ళు పరిశుద్ధత కోసం, పాప మన్నింపు కోసం, ఇక వారి తగిన పరిణామం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. వాళ్ళు పాప మన్నింపు కోసం కోరేటువంటి ఆ యొక్క పునీతులు. అదేవిధంగా ఇక పాపాలకు మన్నింపును మరి అంత పూర్తిగా చెల్లించిన వాళ్ళు విజయోత్సవ పునీతులు, వాళ్ళని సెయింట్స్ అంటాం. ఈ విధంగా మూడు రకాలుగా మన పునీతుల బంధం సంబంధం ఉంది. అయితే మనం ఈ యొక్క చనిపోయిన వారిని మర్చిపోతున్నామా? క్రైస్తవులుగా మర్చిపోం, ఎందుకంటే మరణించిన రోజున వారికి భూస్థాపిత పూజ ఉంటుంది. రెండవదిగా ఇంకొన్ని రోజు తర్వాత దినాలు, అటు తర్వాత నెలవారీగా కొంతమంది ఆ యొక్క ఆ మనుషుని గుర్తించుకొని వారి ఆత్మ కోసం ప్రార్థన చేస్తుంటారు. ఇంకా కొంతమంది 40th day 40 రోజు అనేటువంటి అది కూడా ఉంది. తర్వాత మంత్స్ మైండ్, ప్రతి నెల కూడా వారిని లేదా నెలలో వారిని గుర్తించుకోవటం. అదేవిధంగా ఒక డెత్ యానివర్సరీ, ఒక సంవత్సరంలో ఆ ఆత్మను గుర్తించుకొని ప్రార్థన చేయటం. ఇంకా సకల ఆత్మల పండుగ రోజు తప్పనిసరిగా ప్రతి ఆత్మను కూడా గుర్తించుకుంటాం. ఇంకా ఈ మనుషులు వారి పుట్టినరోజు లేదా వారి పండగ లేదా ఇక వారి గురించి ఆలోచన చేసినప్పుడు ఈ విధంగా పూజలు పెట్టించి ఈ యొక్క ఆత్మల కోసం ప్రార్థన చేస్తుంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వేదన అనగానే కేవలం శరీరంతో ఉన్న మనుషులే వేదన చెందరు, ఆత్మలు కూడా వేదన చెందుతుంటాయి. అయితే ఈ శారీరక బాధ, శారీరక వేదన ఉన్నట్లయితే ఏదో ఒక సహాయం చేసి, డబ్బులు ఇచ్చి లేదా ఒక మనుషులు ఇతర సహాయాలు చేసి ఆ శారీరక వేదన నుంచి మనం తప్పించవచ్చు. అదేవిధంగా కొంతమంది మానసిక వేదన ఉన్నప్పుడు వారికి ఒక మంచి మాట చెప్పి ఊరట ఇచ్చి మరి కొన్నిసార్లు వారిని ఉత్తేజపరిచి నువ్వు చేయగలుగుతావు, జీవించగలుగుతావు, సాధించగలుగుతావు అని వారిని మానసిక వేదన నుంచి మనం బయటికి తీసుకురావచ్చు. అదేవిధంగా కొంతమంది ఆర్థికంగా వేదన చెందుతుంటారు, వారికి డబ్బులు ఇచ్చి ఆ ఆర్థిక వేదన నుంచి మనం తప్పించవచ్చు. కానీ ఉత్తరించు స్థలంలో వేదన, ఇక్కడ శరీరం కాదు, ఏమి వేదన పొందుతుంది? ఆత్మ. ఆత్మ వేదన ఉత్తరించు స్థలంలో. మరి ఈ యొక్క ఆత్మ వేదన విముక్తి పొందాలంటే ఏం చేయాలి? అందుకే ఇక్కడ వారికి ఏం సహాయం కావాలి? ఆధ్యాత్మిక సహాయం, ఆత్మీయ సహాయం కావాలి. ఇక్కడ ఆత్మలకు, ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి ఆత్మలకు మనం ఏ సహాయం చేస్తాము? ఆధ్యాత్మిక సహాయం, ఆత్మీయ సహాయం. మరి ఈ విధంగా ఈ యొక్క సహాయం ఎలా అందుతుంది అంటే మనం చేసేటువంటి ప్రార్థన వల్ల, మనం అర్పించే పూజల వల్ల, అదేవిధంగా కొన్ని సుకృత పుణ్యాలు చేస్తుంటాం, వాటి వల్ల ఈ ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా విముక్తి పొంది మోక్షాన్ని చేరుకుంటాయి. ఒక జరిగినటువంటి అద్భుత సంఘటన, ఎందుకంటే కొన్నిసార్లు ఒకరి గురించి, చనిపోయినటువంటి వారి గురించి మనం ఆలోచన చేస్తే ఆత్మ ఏదో విధంగా మనతో మాట్లాడుతుంది అనేటువంటి చాలామంది ఆలోచనలు చేస్తారు. అయితే ఇది ఇటలీ దేశంలో ఒక పట్టణంలో జరిగింది. అక్కడ ఒక స్త్రీ పేరు మరియమ్మ. ఈ మరియమ్మ చిన్నప్పటి నుంచి కూడా చాలా విచ్చలవిడి జీవితం, దేవుడు అంటే భయం లేదు, పాపంలో జీవిస్తూ ఉండేది. అదేవిధంగా ఆమె యవనస్తురాలు కూడా పాపంలో జీవించింది. అదేవిధంగా ముసలి ప్రాయంలో కూడా
ఎలాంటి దైవ భయం లేదు. అందరితో గొడవ పెట్టుకొని ఎన్నో పాపాలు చేస్తుండేది, అందరికి కూడా చాలా కంటుగా ఉండేది. అయితే ఈమె బాధ భరించలేక వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ నగరంలో ఆమెను ఆ నగరాన్ని బయటికి వెళ్ళేశారు, బయట పంపించేశారు. అయితే ఆమెకు ఎవరు కూడా ఏ విధంగా సహాయం చేస్తలేరు. అలాంటి సమయంలో ఈ మరియమ్మ అనే స్త్రీ వృద్ధురాలు ఆమె ఒక గుహలోనికి ప్రవేశించిందట. గుహలోనికి ప్రవేశించి నిర్భాగ్య స్థితిలో మనస్తాప గురుతులు లేక ఎవరికి తెలియకుండానే చనిపోయిందట. చూడండి, పాపంలో మరణించింది, పాపాత్మురాలు అని పరిగణించిన ఆ మరియమ్మ ఒక గుహలో మరణించింది. అయితే ఆ పట్టణంలోనే ఒక కన్యాస్త్రీ, ఆమె పేరు కత్తరీనమ్మ. ఈ కత్తరీనమ్మ చాలా పుణ్యాలు చేస్తూ ఉండేది. మరి ఎవరైతే చనిపోయారని తెలవగానే వారి కోసం ఈ కత్తరీనమ్మ ప్రార్థనలు చేసేదట. ఆత్మ విముక్తి పొందాలి, ఆత్మ ఉత్తరించు స్థలంలోంచి విడుదల పొందాలి అని ఈ సిస్టర్ కత్తరీనమ్మ ప్రార్థన చేసేదట. అయితే ఈ మరియమ్మ గుహలో చనిపోయిందని తెలిసిన తర్వాత ఈ కత్తరీనమ్మ సిస్టరు ఆమె కోసం ప్రార్థన చేయలేదట. 4 నెలలు కూడా ప్రార్థన చేయటం లేదట. అప్పుడు ఈ మరియమ్మ ఒకరోజు ఈ కత్తరీనమ్మ ప్రార్థన చేస్తుంటే ఆమె ప్రార్థనలో ఈ మరియమ్మ ఆత్మ కనిపించిందట. ఆత్మ కనిపించి ఆ కత్తరీనమ్మ సిస్టర్ని ఈ మరియమ్మ అడిగిందట, ఏంది నువ్వు అన్ని ఆత్మల కోసం ప్రార్థన చేస్తున్నావు కానీ నా కోసం ప్రార్థన చేయటం లేదు, ఎందుకు అని ఆ కన్యాస్త్రీని అడిగితే ఆ కన్యాస్త్రీ అన్నదట, ఇదిగో నువ్వు చాలా పాపాలు చేసావు, అందరు కూడా నిన్ను వెలేశారు, ఇలాంటి పాపస్థితిలో నీవు మరణించావు కాబట్టి నీవు నరకానికి వెళ్ళావని ఇక నేను ప్రార్థన చేయలేదు అని ఆ మరియమ్మతో అన్నారట. అయితే అప్పుడు ఆ మరియమ్మ అన్నదంట, ఇదిగో అందరు కూడా నేను పాపినని పరిగణించారు కానీ నేను మరణించే సమయంలో నా పేరు మరియమ్మ కదా, అందుకే మరియమ్మ ప్రార్థన కోరాను, మరియమ్మ నన్ను కనికరించు, నాకు నా పాపాలని మన్నించు, నా కోసం ప్రార్థన చేయి, నీ పేరు నేను పెట్టుకున్నాను అని అన్నదట. అదేవిధంగా యేసు ప్రభువుని కూడా ధ్యానిస్తూ ప్రభువా నా పాపాలు మన్నించండి అని ప్రార్థన చేసుకున్నాను, అందుకే నేను నరకంలో లేను. అప్పుడు కత్తరీనమ్మ సిస్టర్తో అన్నదట, నేను నరకంలో లేను, ఉత్తరించు స్థలంలో ఉన్నానన్నదట. ఓ సో గ్రేట్. అయితే ఈ ఉత్తరించు స్థలంలో ఉన్నాను అని చెప్పగానే ఇక ఆ కత్తరీనమ్మ సిస్టరు సరే అని ప్రార్థన చేసిందట. ప్రార్థన చేసిన కొన్ని రోజులకే మళ్ళీ ఒకసారి ఆ మరియమ్మ ఆత్మ కత్తరీనమ్మ సిస్టర్ కనిపించి అప్పుడు ఆ ఆత్మ అన్నదంట, నీ ప్రార్థన వల్ల నేను ఈ ఉత్తరించు స్థలం నుంచి మోక్షానికి వెళుతున్నాను, మోక్షానికి వెళ్ళి నేను పునీతురాలను, ఆ పునీతురాలుగా నేను నీ కోసం మరి జీవిస్తున్న వారందరి కోసం ప్రార్థన చేస్తాను అని ఆ ఆత్మ వెళ్ళిపోయిందట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కథ, ఈ యొక్క అద్భుతం మనందరిని కూడా ప్రేరేపించాలి. ఆ ప్రేరేపణ ఏంది అంటే, ఉత్తరించు స్థలంలో ఎన్నో ఆత్మలు వేదన పొందుతున్నాయి, వారందరూ కూడా మన ఆధ్యాత్మిక ఆత్మీయ సహాయం కోసం వేచి ఉన్నారు. కాబట్టి వారందరి కోసం మనం ప్రార్థనలు చేయాలి, పుణ్యక్రియలు చేయాలి, పూజలు అర్పించాలి. అప్పుడు అలా చేసినట్లయితే ఉత్తరించు స్థలము ఖాళీ అవుతుంది, ఎందుకంటే అందరూ కూడా పుణ్యాత్ములు అవుతారు. మన ప్రార్థనలు ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి ఆత్మలను పునీతులుగా చేస్తుంది. మన ప్రార్థన అంత బలం, మన పుణ్యక్రియలకు అంత బలం. కాబట్టి ఈ యొక్క నవంబర్ మాసంలో
ప్రత్యేక విధంగా కేవలం మన బంధువులకే కాకుండా ఇక ఎన్నో ఎన్నో ఆత్మలు, దిక్కులేని ఆత్మలు ఉన్నాయి, వాటన్నిటి కోసం ప్రార్థన చేసి ఆ ఉత్తరించు స్థలం నుంచి విముక్తి పొంది వారు మోక్షం చేరుకునే విధంగా వారందరి కోసం ప్రార్థన చేయండి. దయగల తండ్రి, మా ప్రభువ సర్వేశ్వర, ఈ సమయం అందు ప్రత్యేక విధంగా మా పాపు గారిని, మేతురాలను, గురువులను, కన్యాస్త్రులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మీ ఉపదేశులు ఎక్కడైతే మీ యొక్క స్వార్థను బోధిస్తున్నారో ఆ బిడ్డలను ప్రత్యేక విధంగా దీవించి, ఏ ప్రాంతంలో అయితే స్వార్థ ప్రబోధం జరుగుతూ ఉందో, దైవరాజ్య వ్యాప్తి జరుగుతుందో, నిర్మాణం జరుగుతుందో, ఆ ప్రాంతాలని, ఆ బిడ్డల్ని ప్రత్యేక విధంగా దీవించి వారికి ఎల్లప్పుడు కూడా మీ యొక్క అనుగ్రహాలు, శక్తి, బలాన్ని దయచేయమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ప్రభువ, ఈ సమయమందు దివ్యవాణి టీవీ సిబ్బందిని ఆశీర్వదించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువ, దివ్యవాణి టీవీ నిమిత్తమై ఎందరో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ప్రత్యేక విధంగా ఆ బిడ్డల్ని, ఆ కుటుంబాలని ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువ, ఈరోజు ప్రత్యేక విధంగా పూజలు పెట్టించి తమ కుటుంబ సభ్యుల ఆత్మల కోసం ప్రార్థన చేయమని, పూజలు అర్పించమని ఎందరో కోరి ఉన్నారు. ప్రత్యేక విధంగా ఆ ఆత్మలన్నింటిని కూడా మీకు అర్పిస్తూ వారు చేసినటువంటి తప్పిదాలు, పాపాలన్నీ కూడా మన్నించి వారికి మోక్షాన్ని ప్రాప్తి చేయమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ప్రభువ, ఈరోజు మేము ధ్యానించిన విధంగా ఉత్తరించు స్థలములో అనేక ఆత్మలు వేదన పొందుతూ ఉన్నాయి. అలాంటి ఆత్మలన్నీ కూడా విముక్తి పొందాలంటే జీవిస్తున్న మేమందరూ కూడా మంచి జీవితాన్ని, పుణ్య జీవితాన్ని జీవిస్తూ వారికి ఆత్మీయ, ఆధ్యాత్మిక సహాయం మా యొక్క ప్రార్థన ద్వారా, సుకృత పుణ్య క్రియల ద్వారా వారికి అందేలా, వారు ఉత్తరించు స్థలం నుంచి విముక్తి పొందేలా వారందరూ కూడా సహాయపడమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ప్రభువ, ప్రత్యేక విధంగా ఈరోజు మీ బిడ్డలందరినీ కూడా అర్పిస్తున్నాను. మరి ముఖ్యంగా చనిపోయినటువంటి ఆత్మలన్నింటిని కూడా అర్పించి వారు చేసినటువంటి తప్పిదాలు మన్నించి వారికి నిత్య జీవాన్ని ప్రసాదించండి. ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి గొప్ప అద్భుతాలు చేసి మరి కొందరి కుటుంబాల్లో అలాంటి ఓదార్పును దయచేయండి, ఊరటను దయచేయండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా మా కుటుంబంలో ఎవరైతే జబ్బుతో పడి ఉన్నారో ప్రభు వారిని తాకి ముట్టి స్వస్థపరచండి. వారికి ఎల్లప్పుడూ శక్తిని, బలాన్ని దయచేయమని ఈ మనవులన్నీ మా నాథుడి పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్. సృష్టికర్తవు నీవేనయ్యా, నాకున్న సర్వము నీ కరుణయేగా. నా సృష్టికర్తవు నీవేనయ్యా, నాకున్న సర్వము నీ కరుణయేగా. చేకొను స్వామి ఈ బలి అర్పణ, క్రీస్తే సలిపిన ప్రాణార్పణ. చేకొను స్వామి ఈ బలి అర్పణ, క్రీస్తే సలిపిన ప్రాణార్పణ. రసమార్పణ అప్పద్రాక్ష రసమార్పణ, ప్రభువేవొసగిన జ్ఞాపకార్పణ, ప్రభువేవొసగిన జ్ఞాపకార్పణ. నా సృష్టికర్తవు నీవేనయ్యా, నాకున్న సర్వము నీ కరుణయే.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన బలి సర్వశక్తి అల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శేషభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ దాసుల ఆత్మశాంతి కొరకు మేమర్పించు ఈ బలి అర్పములను కనికరంతో స్వీకరింపమని వేడుకొనుచున్నాము. ఇహమందు వారికి క్రైస్తవ విశ్వాసపు ఘనతను ప్రసాదించిన నీవు పరలోకంలో అందుకు తగిన ప్రతిఫలమును దయచేసి ఆనందింపజేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుత యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తులనైతే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా, క్రీస్తే లోకరక్షకుడు, క్రీస్తే మానవ జాతికి జీవనము, క్రీస్తే మృతుల పునరుత్థానము. క్రీస్తు ద్వారా దూతల దళములు నీ సమక్షమున నిరతము ఆనందించు, నీ వైభవమును ఆరాధించున్నవి. వారితో మా స్వరములను ఏకము చేసి మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభు, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయునివే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవూయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇదే విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవం నొసగి అపమును రక్షణ పాత్రము మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ శుభ్రం జ్ఞాపకముంచుకును.
మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల ఆంటోనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్తాన ముగ్ధమై నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ఆత్మకైతే ప్రార్థన చేస్తున్నాము, ప్రత్యేక విధంగా వారి పాపాలను మన్నించి వారికి నిత్య జీవాన్ని ప్రసాదించండి. నీ కన్నికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్ని తెలియకు మరి మాతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందునిడు మా యొక్క తండ్రి, మీ నామం పోషించబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి కనుగ్రహింపుము. మా యొద్ద అప్పటి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపం లెక్కింపక మీ శ్రీసు విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు, నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు, గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప అసాధ్యము కాదు గనక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. Thank you.
జీవాహారం, నేనే మధురాహారం, నేనే జీవాహారం, నేనే మధురాహారం. నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును, అంతిమ దినమున లేచును. రండి ప్రియులారా లోకునరా, రండి రండి స్నేహితులారా, జీవము పొందగరండి. రండి ప్రియులారా లోకునరా, రండి రండి స్నేహితులారా, జీవము పొందగరండి. నేనే జీవాహారం, నేనే మధురాహారం, నేనే జీవాహారం, నేనే మధురాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన ఈ బలి ఫలముల ద్వారా మరణించిన నీ సేవకులపై నీ దయవర్షమును కురిపింపుము. నీ జ్ఞాన స్నానపు వరముతో దీవించిన వారికి సంపూర్ణ శాశ్వత ఆనందమును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవితం ఓ సోదరా ముందుంది ఇక శాశ్వతం. ముగిసింది జీవితం ఓ సోదరా ముందుంది ఇక శాశ్వతం. ముగిసింది మన బంధం ఈ లోకంలో, ముందుంది ప్రభు బంధం మరులోకంలో. ముగిసింది మన బంధం ఈ లోకంలో, ముందున్నది ప్రభు బంధం మరులోకంలో. ముగిసింది జీవితం ఓ సోదరా ముందుంది ఇక శాశ్వతం. ముగిసింది జీవితం ఓ సోదరీ ముందుంది ఇక శాశ్వతం.